మన క్రియలు మీద. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని సంబంధించిన క్రియలు చేద్దాం, మారు మనసుకు తగిన సంబంధించిన క్రియలు చేద్దాం, తర్వాత సత్క్రియలు చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పనిని చేసి దేవునికి సంబంధించిన మంచి క్రియలు మనము చేద్దాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం. అలా కలిగి ఉంటే గనక పరలోకము మనకి సొంతము. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమే నీరచ్చడికి వెళ్ళిపోతాను అని లేచి పడదాం. హల్లెలూయా హల్లెలూయా. జస్ట్ మోహసం నేను చూస్తుంటాను, దేవదూతలతో నేను పాడుతుంటాను, నేను చూస్తుంటాను. హల్లెలూయా జస్ట్ మోహసం నేను చూస్తుంటాను, దేవదూతలతో నేను పాడుతుంటాను. లేకపోతే పరలోక రాజ్యంలో నిత్య ఆనందాన్ని పొందుతావా? హల్లెలూయా. అక్కడ దేవదూతలతో నిత్యము ఆనందమే. హల్లెలూయా. దుఃఖమంటూ నాకు రాని రాదు. అక్కడ తాగే నీరు గాని, అక్కడ భుజించే ఆహారము గాని చాలా టేస్ట్ గా ఉంటది. హల్లెలూయా. జీవ ఇక్కడ పరిశుద్ధమైన నీరు పక్కన పెట్టాలి, ఈ పొగలు ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు చూడాలి, ఈ వడ్డాలు పెడతారు, ఇక్కడ ఏమని చెడతారు, ఇదేదో పెడతారు, ఇదేదో పెడతారు. హల్లెలూయా సూపర్. హల్లెలూయా హల్లెలూయా. ఇవన్నీ మనం చచ్చిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటుంది, జీవ కిరీటం యేసయిస్తున్నాడు. హల్లెలూయా. మంచి క్రియలు చేస్తే జీవ కిరీటం పొందుకుంటాం. హల్లెలూయా. జీవ అబ్బా మన నడకే
మారిపోతే మన చూపే మారిపోతే. హల్లెలూయా హల్లెలూయా. శైలి అప్పుడు కాదు మారది, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మన శైలే మారిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ ఏమో మేధస్ పడుతున్నాము, అక్కడ నడుస్తున్నాము. హల్లెలూయా. ఎవరైనా ఒక్క వజ్రమన ఉందా? వజ్రం ఒక్క వజ్రం కూడా లేదా? ఒక్కటి కూడా లేదా? హల్లెలూయా. పరలోక వెళ్ళేసే ఇచ్చేస్తారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రాకారాలు అమూల్యమైన రత్నాలు ప్రాకారాలతో నీకు గృహాన్ని కడుతున్నాడట యేసయ్య. హల్లెలూయా. ఈ లోకంలో పూరు గుడిసెలో ఉండవచ్చు, డాబాలో ఉండవచ్చు, పెగినీళ్ళలో ఉండవచ్చు, కానీ ఈ ఇల్లు కాదండి. అక్కడ ఏంటి? రత్నాలు వజ్రాలు వైఢూర్యంతో నీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నారు. కలవర పడద్దని శిష్యులతో చెప్తున్నాడు. హల్లెలూయా. కలవర పడవద్దు. హల్లెలూయా. ఎందుకంటే శుద్ధ సువర్ణముల మార్గంలో నడుస్తున్నాము. అమూల్యమైన రత్నాలతో ఏసే మనకి వీళ్ళని ఒక్కసారి ఊహించుకోండి. శుద్ధ సువర్ణం ప్రవేశించాలంటే మంచి క్రియలు చేయాలని చెప్పిన దేవుడానికి స్తోత్రం.